సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు కరీంనగర్ జిల్లా డీఈఓ జనార్దన్. ఆన్లైన్ తరగతులను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ తో మా ప్రతినిధి అమ్మిరెడ్డి ఫేస్ టు ఫేస్. करोना वायरस व्याप्ति नेपथ्य में इप्के सुमार ईद ने विद्यासंस्थल मूतपड़ी नेपथ्य तिरी सेप्टेंबर तेदी प्रारंभि आनलन तरगत इप्के प्रभुत् निर्णया वैरस तग्मुखम पड़ने तरवा पाठशाला प्रारंभिपड़ी विद्यासंस्थ नष्ट उड़े विद्यार्थुक आनलन द्वारा तरगत बोध प्रभुत्म सिद्धमें इप्के उपाध्याय संबंधी शिक्षण पूर्ति अच्छे नेपथ्य करीमनगर जिल्लाकु संबंधी प्रभुत्व पाठशालल्लो ఆన్లైన్ తరగతుల ద్వారా ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నారు ఇందుకు ఉపాధ్యాయులు ఏ విధంగా సన్నద్ధం చేశారు అన్నటువంటి విషయాల గురించి మనతో మాట్లాడేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటికే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా ఆన్లైన్ తరగతులు ప్రారంభించడానికి మీరు ఎలాంటి సన్నాహాలు చేశారు? ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. 1వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు బోధన చేసే విధానంలో 27వ తేదీ నుంచి పాఠశాలలన్నీ ఓపెన్ అయినాయి. మా ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత మండలాధికారులందరికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాం. అందులో భాగంగా స్కూల్లో ఉండే విద్యార్థులందరికీ టీచర్లు ఎంతమంది ఉంటారో చూసుకొని డివైడ్ చేసుకొని టీచర్లకు ఇంతమంది పిల్లలు చొప్పున గ్రూపుగా క్రియేట్ చేసుకొని సెల్ ఫోన్లు ఇంకా ఫెసిలిటీస్ ఉన్న పిల్లల్ని సెల్ ఫోన్ లేని పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక రెండు పిల్లలు వాళ్ళతో జాయిన్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము క్లాసులు రన్ చేయడానికి అందరం సన్నద్ధమైనం. 1వ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఏమైనా డౌట్లు వచ్చినట్లయినా స్మార్ట్ ఫోన్ల ద్వారా టీచర్లతో వాళ్ళ డౌట్లను నివృత్తి చేసుకొని ప్రతిరోజు క్లాసులను అటెండ్ అయ్యి ఈ విధంగా ముందరికి వెళ్దామని మేము ప్లాన్ డిసైడ్ చేశాము. ఇప్పుడు కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ అందుబాటులో లేనటువంటి వారి కోసం ప్రత్యేకించి ఏమైనా వారి కోసం అవకాశ స్మార్ట్ ఫోన్లు టీవీలు లేని పిల్లల్ని ఉన్న పిల్లలతో అనుసంధానం చేస్తాము. అలా కాకుండా మిగిలిన పిల్లలకు మాత్రము ఉపాధ్యాయుడు ఒక పిల్లగాడు చొప్పున ప్రత్యేక బాధ్యత వహించి ఆ పిల్లగాడితో ఇంటరాక్ట్ అయ్యి క్లాసులు వినేటట్టు చేస్తాం. అన్ని సబ్జెక్టులలోని ఉపాధ్యాయులందరికీ కూడా జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో పిల్లలకి ఎంత ఎఫెక్టివ్గా శిక్షణ ఇస్తే బాగుంటుందనే విషయమే మేమందరము తర్ఫీజు ఇచ్చినాము. మా టీచర్లందరూ కూడా ఆన్లైన్ ద్వారా శిక్షణ పొంది ఉన్నారు. ఇంతకుముందు ఆన్లైన్ ద్వారా చాలామందికి ఇబ్బంది వచ్చేది, కానీ ఇప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన శిక్షణ పొందారు. రేపొద్దున ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడంలో మా టీచర్లు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అత్యంత సమర్థవంతంగా ఈ క్లాసులను నిర్వహిస్తారు. మొత్తానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా శిక్షణ పూర్తి చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా ఆన్లైన్ తరగతులు స్టార్ట్ చేసేదానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ ఉన్నట్లుగా కూడా డీఓ గారు చెప్తున్నారు. మరోపక్కన స్మార్ట్ ఫోన్లు కానీ టీవీ ఫెసిలిటీస్ లేనటువంటి వారు మాత్రం ఎటువంటి ప్రణాళిక లేదు. పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి మిగతా వారి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఎవరు కూడా దీనికి మిస్ కావద్దని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపున భిన్న అభిప్రాయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా తప్పనిసరిగా ఆన్లైన్ తరగతులకు అటెండ్ కావాలి. ఒక్కొక్క ఉపాధ్యాయునికి సంబంధించి కొంతమంది విద్యార్థులు కూడా కేటాయించారు. వారి ద్వారా కూడా ఆ విద్యార్థులందరికీ కూడా విద్యను బోధించేటటువంటి అవకాశం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశాము. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా పాఠశాల ఆన్లైన్ ద్వారా తరగతులను ప్రారంభించేది మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేశామని చెప్పేసి డీఓ జనార్దన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి ఎన్టీవీ కరీంనగర్.